EAMCET 2021 బి ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో JN2K వాళ్ళు ఈ స్పాట్ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో మనము నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తెలుసుకోవచ్చు, జెండర్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, ఏరియా వైజ్గా తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఈ అడ్మిషన్ వస్తే కనుక ఈ స్పాట్ అడ్మిషన్లో మీకు ఏమన్నా సీట్ వస్తే మీరు ఎంత ఫీజు కట్టాలి, అలాగే స్పాట్ అడ్మిషన్లకి మనము ఎక్కడ వెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఈ స్పాట్ అడ్మిషన్స్కి ఫీజు ఎంత కట్టాలి, మీ బీఫార్మసీ ఫీజు కాకుండా స్పాట్ అడ్మిషన్కి ఫీజు ఎంత కట్టాలి. సో ఇలాగ మొత్తం డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయటం లేదు. సో మీ ఒక లైక్ వల్ల నాకు రెండు విధాలుగా హెల్ప్ అవుతుందన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియో అనేది ఎక్కువ మందికి యూట్యూబ్లో కనిపిస్తుంది, సో దట్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇంకా మంచి వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన విధంగా అవుతుందన్నమాట. సో ఒక లైక్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ ఇది నోటిఫికేషన్ అన్నమాట స్పాట్ అడ్మిషన్స్కి. JN2K నుంచి రిలీజ్ చేశారు నిన్న, సారీ ఈరోజు, May 26 ఈరోజు. సర్క్యులర్, ద కౌన్సిలింగ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ ఫర్ ద వేకెంట్ సీట్స్ ఇన్ బీఫార్మసీ కోర్సెస్ ఇన్ కన్వీనర్ కేటగిరీ. కన్వీనర్ కేటగిరీ ఓకేనా. తర్వాత ఫాదర్ అకాడమిక్ ఇయర్ 2021-22 ఆఫర్డ్ అట్ స్కూల్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ JN2K. సో ఇది కాలేజ్ అనమాట, ఈ కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఓకే, తర్వాత ఎప్పుడు అంటే కనుక ఇది 28 అంటే మండే రోజు అనమాట. మండే రోజున సెనేట్ హాల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, JN2Kలో ఈ లొకేషన్ మీరు వెళ్ళాలన్నమాట, సెనేట్ హాల్. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10 AM 28 మండే రోజు బీఫార్మసీ కోర్స్కి. ఇది వేకెన్సీ పొజిషన్ అనమాట, వేకెన్సీ పొజిషన్. ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది, ఓసీ జనరల్ AU ఏరియా 2 ఉన్నాయి, ఓసీ NCC జనరల్ AU 1, BCA జనరల్ AU 1, ఎస్సీ గర్ల్స్ AU 1, ఎస్టీ గర్ల్స్ AU 1, EWS జనరల్ AU 2, టోటల్ 9 సీట్స్ ఓకేనా. సో మీకు అప్లికేషన్ కూడా ఉంటుంది దీనికి, మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అప్పుడు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ తీసుకెళ్లాలన్నమాట. 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేటు, ట్రాన్స్ఫర్ అండ్ కాంటాక్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, తర్వాత ఏపీ అబ్సెట్ ర్యాంక్ కార్డ్ హాల్ టికెట్, 1 సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ ద సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ అటెస్టేషన్ చేయించాలి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే చలాన్ ఫర్ కౌన్సిలింగ్ ఫీ 500. సో ఈ అడ్రస్కి మీరు ఒక చలాన్ అయితే తీసుకోవాలి, ఏది డైరెక్టర్ అడ్మిషన్స్ JN2K అని చెప్పేసి ఒక చలాన్ అయితే మీరు తీసుకోవాలి 500 రూపీస్కి. తర్వాత ఇఫ్ ద అడ్మిషన్ ఈస్ ఆఫర్డ్ ద క్యాండిడేట్ హ్యాస్ టు పే ట్యూషన్ ఫీ ఫర్ 1 ఇయర్ 45,000. సో 1 ఇయర్కి దాదాపు 45,000 మీరు ఫీజు అయితే కట్టాలి, ఎవరైతే అడ్మిషన్ పొందుతారో వాళ్ళనమాట ఓకేనా. సో నోటిఫికేషన్ దీనికి అప్లికేషన్ నేను చూపిస్తాను మీకు, ఇక్కడ ఉంటుంది అప్లికేషన్ అది, అప్లికేషన్ ఫామ్ ఇది. ఓకే, డౌన్లోడ్ అయ్యింది. ఓకే, సో ఇది అప్లికేషన్ అన్నమాట, బీఫార్మసీ కన్వీనర్స్ ఫార్ అడ్మిషన్స్ 2021-22 ఇది. ఓకే, సో ఇవన్నీ మీరు ఫిలప్ చేసుకోవాలి. ఓకే, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, అడ్రస్, ఇవన్నీ, మీ అబ్సెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంత, ఇవన్నీ. సో నేనేం చేస్తానంటే ఈ పేజ్ లింక్ ఇస్తాను మీకు, ఈ పేజ్ లింక్. సో ఇక్కడ ఈ పేజ్ లింక్లో అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఈ లింక్ మీకు క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా.